రాజమౌళి గారు ఇప్పటివరకు చేసిన సినిమాలెన్ని, వాటిలో హిట్ అండ్ ఫ్లాప్స్ ఏంటి, అండ్ ఒక్కో సినిమాకి అతను పెట్టిన బడ్జెట్ ఎంత, చివరికి బాక్స్ ఆఫీస్ వద్ద అందుకున్న కలెక్షన్స్ ఎంతో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మూవీ నెంబర్ 1 స్టూడెంట్ నెంబర్ 1. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమాకి 2 కోట్ల వరకు బడ్జెట్ పెడితే బాక్స్ ఆఫీస్ వద్ద 12 కోట్ల వరకు కలెక్ట్ చేసి మంచి సూపర్ హిట్ గా నిలిచింది. మూవీ నెంబర్ 2 సింహాద్రి. 2003లో రిలీజ్ అయిన ఈ సినిమాకి 8 కోట్ల వరకు బడ్జెట్ పెడితే బాక్స్ ఆఫీస్ వద్ద 26 కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మూవీ నెంబర్ 3 సై. 2004లో రిలీజ్ అయిన ఈ సినిమాకి 5 కోట్ల వరకు బడ్జెట్ పెడితే బాక్స్ ఆఫీస్ వద్ద 9.5 కోట్ల వరకు వసూలు చేసి హిట్ గా నిలిచింది. మూవీ నెంబర్ 4 ఛత్రపతి. 2005లో రిలీజ్ అయిన ఈ సినిమాకి 10 కోట్ల వరకు బడ్జెట్ పెడితే బాక్స్ ఆఫీస్ వద్ద 22 కోట్ల వరకు వసూలు చేసి మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మూవీ నెంబర్ 5 విక్రమార్కుడు. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమాకి 11 కోట్ల వరకు బడ్జెట్ పెడితే బాక్స్ ఆఫీస్ వద్ద 23 కోట్ల వరకు వసూలు చేసి మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మూవీ నెంబర్ 6 యమదొంగ. 2007లో రిలీజ్ అయిన ఈ సినిమాకి 18 కోట్ల వరకు బడ్జెట్ పెడితే బాక్స్ ఆఫీస్ వద్ద 29 కోట్ల వరకు వసూలు చేసి మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మూవీ నెంబర్ 7 మగధీర. 2009లో రిలీజ్ అయిన ఈ సినిమాకి 44 కోట్ల వరకు బడ్జెట్ పెడితే బాక్స్ ఆఫీస్ వద్ద 78 కోట్ల వరకు వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మూవీ నెంబర్ 8 మర్యాద రామన్న. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమాకి 14 కోట్ల వరకు బడ్జెట్ పెడితే బాక్స్ ఆఫీస్ వద్ద 29 కోట్ల వరకు వసూలు చేసి మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మూవీ నెంబర్ 9 ఈగ. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమాకి 26 కోట్ల వరకు బడ్జెట్ పెడితే బాక్స్ ఆఫీస్ వద్ద 45 కోట్ల వరకు వసూలు చేసి మంచి సూపర్ హిట్ గా నిలిచింది. మూవీ నెంబర్ 10 బాహుబలి ది బిగినింగ్. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమాకి 136 కోట్ల వరకు బడ్జెట్ పెడితే బాక్స్ ఆఫీస్ వద్ద 600 కోట్ల వరకు వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ప్రపంచ స్థాయికి వెళ్లింది. మూవీ నెంబర్ 11 బాహుబలి ది కంక్లూజన్. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఏకంగా 250 కోట్ల వరకు బడ్జెట్ పెడితే బాక్స్ ఆఫీస్ వద్ద 854 కోట్ల వరకు వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మూవీ నెంబర్ 12 త్రిబుల. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమాకి 550 కోట్ల వరకు బడ్జెట్ పెడితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 1300 కోట్ల వరకు వసూలు చేసి ఒక కొత్త చరిత్రని సృష్టించి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సో ఫ్రెండ్స్, రాజమౌళి గారు ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెంత ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.